తండ్రి ప్రియంగలైనా యేసుక్రీస్తు నామములో పాల్గొనుచున్నాం స్వామి. సాయంకాల వేళ సమయంలో మరొకసారి మమ్మల్ అందరినీ మీ ప్రేమ ద్వారా మీ కృప ద్వారా మమ్మల్ అందరినీ తండ్రి చేర్చినందు కొరకే మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా నా తండ్రి, ఈ విధంగా మరి ప్రభువా సెకండ్ టర్మ్ లో మరొకసారి మేము ఇప్పుడు తండ్రి మరి గ్యాదర్ అవడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. నాయన మీ బిడ్డలకి మీరు ఇచ్చిన తలాంతుల కొరకే మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క తలాంతులన్నింటినీ నాయన మీ నా మహిమార్థకరంగా మేము వాడుకుని తండ్రి మిమ్మల్ని గణపరచడానికి మిమ్మల్ని స్తుతించడానికి నా తండ్రి మీరు మాకు నన్ను మమ్మల్ని నేర్పిస్తున్న విధానం కొరకే స్తోత్రాలు, మీరు మాకు ఇస్తున్న తరబీతి కొరకే స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క తండ్రి ప్రణాళికలో నాయన మీ కుమారుడు పాస్టర్ గారిని నాయన మీరు అభిగా నాయన ఆశ్రదించి ఆయన నడిపిస్తున్నది కొరకే స్తోత్రం, ఆయనకి ఇచ్చిన జ్ఞానం కొరకే స్తోత్రాలు. మరి రాజేష్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆయనకి ఇచ్చినటువంటి ప్రభా జ్ఞానం కొరకే మీకు స్థుతులు చెల్లించుకున్నాం. ఈ విధంగా నా తండ్రి మీ కుమారులందరినీ నాయన ఈ యొక్క దేవానా తండ్రి లిరిక్ ప్రోగ్రామ్ లో నా తండ్రి వాడుకున్న విధానం కొరకే స్తోత్రాలు స్వామి. అనేక మంది బిడ్డలు నా తండ్రి ఈ యొక్క ప్రోగ్రామ్ లో నా తండ్రి మరి ఇంట్రెస్ట్ చూపుతుండగా ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మ తండ్రి మీ యొక్క ఆత్మతో నింపి నడిపించమని అడుగుతున్నాం నాయన తండ్రి. నా ప్రభు ఈ యొక్క తండ్రి ప్రోగ్రామ్ లో ఈ యొక్క ప్రణాళికలో నా తండ్రి మేము ఎక్కడ కూడా చీకటి శక్తులను చూడకుండా లాగున ఎలాంటి డిస్టర్బెన్స్ మాకు రాకుండా లాగున మీ యొక్క తండ్రి బలమైనటువంటి అగ్ని కంచెను మా చుట్టూ ఉంచమని అడుగుతున్నాం. మీకు మాత్రమే మహిమ అంత కలగవాలని నా తండ్రి విధేయతతో వినయంతో మేము మిమ్మల్ని గణపరుస్తున్నాం స్వామి. మా కుటుంబాలను ఆశించి దీవించండి. మీ బిడ్డలు అనేక మంది పాటలు రాసి నా తండ్రి యూట్యూబ్ లో పెట్టి ఉంటుండగా నా తండ్రి ద్వారా మీరు మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాము. ఈ దిన ప్రోగ్రామ్ లో మీ సన్నిధి మాకు తోడు కొంచెం నడిపించమని ఈ ప్రార్థన యేసయ్య నామములో మీకే సమర్పించుకుంటున్నాము స్వామి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ రోజు మనం కొద్దిసేపు బ్రేక్అవుట్ రూమ్ లోకి వెళ్ళి ఒక పాట రాస్తాం. ఒక ట్యూన్ మీకు ఇస్తాను అన్నమాట. ఆ ట్యూన్ తో సరే అందరికి ఆ ట్యూన్ ఇద్దామా? అలా కదా, అంటే ఇద్దరేసి ముగ్గురేసి ఒక గ్రూప్ ఉంది అనుకోండి, ప్రతి ముగ్గురిని ఒక గ్రూప్ లో తీసుకుని ఆ ముగ్గురికి టాస్క్ ఇద్దామండి. మనం కూడా ఇక్కడ ఓపెన్ గా ఉండి మనం కొంత వర్క్ చేద్దాం. ఎస్ అండి, అంటే ఫ్రెషర్స్ ఉన్నారు కదా. అవునండి, అయితే కొద్దిసేపు మీరు మాట్లాడండి, నేను ఫేస్బుక్ లైవ్ ఒకటి ప్రిపేర్ చేస్తాను. ఓకేనండి. ఈరోజు నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అండి. అదేంటంటే ఇందాక సండే స్కూల్ క్లాస్ జరుగుతుంది, పాప దానికి అటెండ్ అవుతుంది. ఆ టైంలో ఒక ఫోన్ వచ్చింది, అన్నోన్ నెంబరు. ఎవరు ఏంటంటే వనస్థల్లిపురం నుండి ఆ చర్చ్ పాస్టర్ గారు ఫోన్ చేశారు. అంటే ఐ థింక్ మన సామ్యుయల్ గారు వారికి పంపబడిన లింకులు అందరికీ షేర్ చేసినట్టున్నారు, వాళ్ళ పాస్టర్ గారు కూడా పంపినట్టున్నారు. అయితే ఆయన సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తి ఆ పాస్టర్ గారు. సో ఆయన కాసేపు మాట్లాడారు, కొన్ని సంగతులు విషయాలన్నీ అడిగి తెలుసుకున్నారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలను శాస్త్రీయ బద్ధం చేస్తున్న ఆ విషయాన్ని బట్టి ఆయన చాలా సంతోషించి అభినందించారు. అండ్ ఈ వర్క్షాప్ యొక్క వీడియోలు రెగ్యులర్ గా చూస్తున్నారట ఆయన. అంటే మనం అనుకుంటున్నాం మన ఎదురుగుండా కనపడుతున్న వాళ్ళు ఈ 15 మంది 20 మంది మాత్రమే ఉన్నారేమో అనుకుంటున్నాం, కానీ మన వీడియోలు యూట్యూబ్ లో పెట్టిన వీడియోని అనేక మంది ఫాలో అవుతున్నారు. ఆ సబ్జెక్ట్ తెలుసుకున్నారు, వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. అంటే వాళ్ళు మనకి డైరెక్ట్ గా తెలియరు, ఎవరెవరు నేర్చుకుంటున్నారో మనకు తెలియదు, కానీ సమ్ పీపుల్ ఆర్ లెర్నింగ్. ఇది ఉపయోగకరంగా ఉంది అనే విషయం మీ అందరికీ తెలియజేస్తా. చాలా సంతోషం అండి. అంటే అందులో ఆయన అప్రిషియేట్ చేసిన విషయం ఏంటంటే, ఏం సార్ 15 రోజుల్లోనూ 10 రోజుల్లోనే పాటలు రాసి యూట్యూబ్ లో పెట్టేస్తున్నారు అందరూ అని చెప్పి అంటుంటే చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు మీరందరూ మీరు ఇంచుమించుగా అందరూ పాత టీమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు 2 పాటలు రాసిన వాళ్ళే. అయితే కొంతమందికి ఆర్థిక పరిస్థితి అనుకూలించింది కాబట్టి మీరు వెంటనే పాటలు పెట్టగలిగారు, మిగతా వాళ్ళు పెట్టలేకపోయారు. అయినప్పటికీ దేవుడు చూస్తాడు ఇవన్నీ కూడా, మీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. మీ పాట యూట్యూబ్ లో ఉందో లేదో యూట్యూబ్ అయితే దేవుడు చూడు కదా, మీ హృదయాన్ని అయితే దేవుడు చూస్తాడు. తప్పనిసరిగా దేవుడు మీకు ఇవ్వాల్సిన ఆ పరలోకప్పు వాకిళ్ళు విప్పి పట్టజాలినంత విస్తారమైన దీవెనలు మీ మీద కుమరిస్తాడు. అంటే చిన్నగా ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే నేను యూట్యూబ్ లో పెట్టలేకపోయానేమో, నా పాటకి ఇంకా ముందుకు వెళ్ళలేదు, కనీసం చూనే చేయలేకపోయాను, ఈ బెంగ పెట్టుకోవద్దు. నీ హృదయాన్ని కదా దేవుడు చూసేది, కాబట్టి వరి కావాల్సింది ఏం లేదు. ఓకే, పెట్టిన వాళ్ళందరూ కూడా వెరీ నైస్,
పెట్టిన వాళ్ళు కూడా వెరీ నైస్, మీరు కూడా పెడదు కానీ పెట్టకపోయినా కానీ దేవుడు చూస్తున్నాడు అనేది ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి అంతే చాలు. సో మీరందరూ షేర్ చేసుకున్న ఈ మాటలు ఈ సంగతులు అనేక మంది చూస్తున్నారు, అది గొప్పది. నేను చాలా సంతోషపడ్డాను, ఎందుకంటే మన ఎదురుగుండా కనపడుతున్న వాళ్ళు ఒక 10 మంది 20 మంది లేకపోతే 30 మంది మాక్సిమం 30 మంది ఇంతేనా? ఈ 30 మంది కోసమా ఇంత పెద్ద పెద్ద సెలబ్రిటీని పిలుచుకొచ్చాము అని కొంచెం చిన్న ఫీలింగ్ ఉండింది నాకు మొట్టమొదటిలో. అయినా కానీ నేర్చుకుంటారు మంచి సంగతులు, పెద్దలు ఎప్పటి నుంచో అనుభవం ఉన్న వాళ్ళు చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు ఆ వీడియోని అనేక మంది చూస్తున్నారనే సంగతి తెలిసినప్పుడు మాత్రం ఐఎమ్ సో హ్యాపీ. ఏమండి అది సంగతి. మా మేరీ గారు మళ్ళీ ఇంకో పాట రాశారా ఇవాళ? లేదు కదా, బయటికి వెళ్ళామండి. అమ్మ మీరు సువర్ణ సామిల్ గారు, మీరు ఇంకో పాట రాశారండి? నాకు పాస్టర్ గారు ఒక అంశం ఇచ్చారండి, అది రాస్తున్నాను. రాస్తా ఉన్నాను, ఆల్మోస్ట్ అయిపోయింది. మీకు రేపు పెడతానండి. అయితే అమ్మ మీ సువర్ణ గారు మీ పాట ఈరోజు వీడియో అవుతుందమ్మా, దరిదాపు అయిపోయింది. ఆరాధించరు కదమ్మా, ఆరాధించరు. ప్రార్థన చేస్తూ ఉండండి బాబు కోసం. దర్శన్ మా అబ్బాయి దర్శన్ చేస్తున్నాడమ్మా ఈసారి. దర్శన్ బాబు కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెడతాడండి, అంటే అది నేర్చుకోవడం కూడా తనకి, తనకి నేర్చుకోవడం కూడా చాలా ఎక్కువ పెడతాడు అంట. చాలా అంటే ఏదో ఇంటెలిజెన్స్ ఉందండి, నాలెడ్జ్ ఉంది, అంటే ఏది కూడా కాంప్రమైజ్ అవడం లేదు తను. అవడండి అంటే వాడికి సిస్టమ్ ఇంకా సపోర్ట్ చేయట్లేదు, సిస్టమ్ ఇంకా అంటే అది అప్గ్రేడ్ చేయాలండి. 40-50 thousand కావాలి, దానికోసం వెయిట్ చేస్తున్నాడు. సరేలేదా చూద్దాం, మనకి వేరే ప్రయారిటీస్ ఉన్నాయి కదండి ఇప్పుడు, అందుకోసం ఇవ్వట్లేదు వాడికి. ఇస్తే ఇంకా బాగా చేసేవాడు అంటే త్వరగా అవుతుంది, బాగా చేయాలంటే త్వరగా అవుతుంది. ఎక్విప్మెంట్ బాగుంటే క్వాలిటీ వస్తుంది, క్వాలిటీ వస్తుంది. ఇంకోటి స్టూడియోకి ఇన్వర్టర్ లేదు, ఇన్వర్టర్ లేకపోవడం ఏంటంటే వాడి బ్యాటరీ కూడా కాయదు, దానివల్ల ప్రోగ్రామ్ రెండర్ అవుతుండే మధ్యలో కరెంట్ పోతే అది ఎగిరిపోయినట్టే లెక్క, మళ్ళీ చేయాలి అది. అదొకటి ప్రేయర్లో పెట్టండి అది. అయితే మా రాజేష్ గారు అన్నట్టుగా కొంతమంది పాటలు దాదాపు 8 పాటలు ఆడియో రికార్డ్ అయిపోయాయి సార్, నా దగ్గర వేవ్ ఫైల్స్ వస్తే శామ్యుల్ ఇచ్చర్. అందులో సువర్ణ గారి పాటలు 2, మరి మేరీ గారి పాటలు 2, సునీల్ కుమార్ గారు 1, కుశల్ కుమార్ గారు 1, మరి తర్వాత అమృతాది 1 రికార్డ్ అయింది కదండి. తర్వాత ఇది కూడా నాగయ్య గారిది కూడా రికార్డ్ అయింది సార్. ఓకే నాగయ్య కనుక ఈ పాటల్లో అంటే అట్లీస్ట్ ఆడియో వర్క్, ఇప్పుడు వీడియో అనేది ఒక అంటే అది ఎక్స్ట్రా అనుకోండి, ముందు ఆడియో రికార్డ్ అయిపోతే బెటర్ అనుకుంటున్నాను. ఎవరైనా కొంచెం ప్రయత్నం చేసి కనీసం ఒక పాట అయినా, అంటే 2-3 పాటలు రాసుకున్నారు వాళ్ళకి, ఒక పాట రికార్డ్ అయితే అది అదొక బూస్టింగ్ సార్. అది కాబట్టి ఎలాగో ఒకలాగా ఒక 5,000 రూపీస్ మరి ఎక్కడో ఒక దగ్గర జాగ్రత్త పొదుపు చేసుకుని అయినా చేయగలిగితే. ఇప్పుడు పాపం జోయల్ ఉన్నాడు, జోయల్ పాపం ఆశ ఉంది. జోయల్ నీ ప్రయత్నం ఏంటన్నా? అంకుల్ అంటే పాట రాశాను అంకుల్, అది అది రాశాను కానీ రికార్డింగ్ కూడా ప్రయత్నించాను కానీ టైం దాటిపోయింది అంకుల్ పోయినసారి. అదే టైం అన్న దాటిపోయింది అనుకోవద్దు, ఇప్పుడు కాదనేనా, అప్పుడు 5,000 ఇప్పుడు ఇంకొక 2,000 పెరిగింది, 10 కాదలే అమ్మా. నేను మాట్లాడాను 7,000 అవుతుంది, 7,000 అవుతుంది అమ్మా. అయితే వీడియో చేయడానికి ఇంకో 2,000 రూపీస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి వస్తుంది వీడియో అయితే, వీడియో కావాలంటే. అఖిల్ అండ్ దర్శన్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు ఎవరైనా చేస్తారంటే ఒకరు బిజీగా ఉంటే ఇంకొకరికి ఇస్తుంటారు అంట. నేను అంకుల్కే చెప్పకుండా దర్శబాబు బిజీ ఉంటే అఖిల్కి, అఖిల్కి బిజీ ఉంటుంది దర్శబాబు. అఖిల్కి ఇప్పుడు వరుసగా 30 వీడియో లైన్లో ఉన్నాయి సార్, చాలా మంది చేస్తుంటారు ఆయన.
వీడియో లైన్ లో ఉన్నా అయినా మన లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ నుంచి ఏదైనా వస్తే దాన్ని ప్రయారిటీ ఇస్తాను అంటారన్నమాట. అది అఖిల్ వచ్చారండి? వచ్చారు ఉన్నారు సార్. ప్రైడ్లో సార్, కానీ నేను బయట ఉన్నాను అందుకనే. అయితే మరి ఇప్పుడు 8:00 అయింది సార్, మరి బ్రేక్అవుట్ రూమ్ ఓపెన్ చేద్దాం ఒక పావుగంట. ఇప్పుడు వాట్సాప్, ఇప్పుడు మీ వాట్సాప్ లో వాళ్ళకు చూన్ పంపిస్తే వాళ్ళు దాన్ని బట్టి చేయగలరా? అంటే జూమ్ లో ఉంటూ వాట్సాప్ ఓపెన్ చేయగలరా? ఎంతమంది ఓపెన్ చేయగలరు జూమ్ లో ఉంటూ వాట్సాప్ ని? జోయల్ ఓపెన్ చేయగలరు, కరుణ గారు ఓపెన్. అమ్మా కరుణ గారు ఇంకా మీరు స్టార్టింగ్ లో ఉన్నారు, అప్పుడే మేరీ గారు ఓపెన్ చేయగలగాలి, సువర్ణ సామెల్ గారు ఓపెన్ చేయగలగాలి, చేస్తారంట. సువర్ణ మన జోయల్ కూడా ఓపెన్ చేయగలగాలి, ప్రార్థిత ఓపెన్ చేయగలగాలి, ఈ నలుగురు. వాట్సాప్ లో అంటే మన లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో వేస్తాను ట్యూన్స్ రెండు. అంటే అది యాక్చువల్ గా ఒకటే పల్లవి ఒక ఒక ఫైల్, చరణ్ ఒక ఫైల్ అనుకుంటాను. ఈ రోజు మార్నింగ్ స్టీవెన్ గారు ఒక మ్యూజిషియన్ నాకు ఇచ్చాడు ఆ ఫైల్స్. అంటే సాధారణంగా ఆయన అడుగుతుంటారు నన్ను, పాస్టర్ పలానా పాట రాయండి అంటే ఆ ట్యూన్ రాసి ఇచ్చేస్తుంటాను. ఈరోజు ఇస్తే నేను రాయలే, ఈసారి ఇక్కడి నుంచి నేను రాయనండి. ఇక నేను రాయను ఎందుకంటే ఉన్నారు కదా మనకి, ఇక నుంచి నేను రాయను. లిరిక్ రైటింగ్ వర్క్షాప్లోకి రండి, అప్పుడు నేను చేస్తాను, మా వాళ్ళతో రాయిస్తాను అని చెప్పాను. ఓకే, నేను ఎవరవుతాను. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇప్పుడు లాస్ట్ టైం వర్క్షాప్ లో ఉన్న నలుగురిలో మేరీ ప్రకాష్ గారికి మీరు వేరే ఫోన్ నెంబర్ కి వాట్సాప్ చేస్తే చూసుకోగలుగుతారు, మిగతా ముగ్గురు కూడా ఓపెన్ చేసుకోగలరు అన్నారు. కాబట్టి నలుగురిని మీరు రూమ్ పంపించి టాస్క్ వచ్చండి. అయితే మన లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో ఆ రెండు చూస్ వేస్తాను సార్. ఫస్ట్ అమ్మా నేను వాట్సాప్ చూడగలను పాస్టర్గారు ఈ ఫోన్ లోనే. అయితే నేను ఉండను ఒకసారి. రెండు చూన్స్ వేస్తున్నాను. నిమిషం అండి, లిరిక్ ఓకే. మన లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో వేశాను, అది ఎవరు ఓపెన్ చేయగలి వినగలుగుతున్నారో ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి, అప్పుడు వాళ్ళనే ఒక బ్రేక్అవుట్ రూమ్ లోకి పంపిస్తాను నేను. ఓకే, ప్లే 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 ప్లే. Can you listen to that song, that lyric, that tune? ఇంకెవరు రాశారు? మీరు కూడా వింటారా? విన్నానండి. ఓకే, by listening to the tune you have to compose a song. That is the exercise, Raina Jonathan. Ante oka pallavi oka charanam. అమ్మా కరుణ గారు, అమ్మా కరుణ గారు,
అమ్మా సువర్ణ గారు గారు అమ్మా సువర్ణ గారు చెప్పండి. మీరు విన్నారా మా ట్యూన్ విన్నారా? అసలు లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ గ్రూప్ లో ఉన్నారమ్మా మీరు? నేను ఉన్నానండి. కరుణ గారు కరుణ గారు లేనయ్య గారు మరి అడగాలి కదా మీరు, నన్ను అడగకపోతే ఎలాగా? రత్నారెడ్డి గారు మీది కూడా లేదా? అయ్యో అమ్మ షిలోని పేరు మీద ఉంటుంది అనుకుంటా మీది షిలోని. రత్నారెడ్డి గారు పాస్ గారి నెంబర్ మీకు తెలుసా? తెలుసా గారు. ఆ పాస్ గారి నెంబర్ కి ఒక రిక్వెస్ట్ పెట్టండి. నన్ను గ్రూప్ లో జాయిన్ చేయండి పాస్ గారు అని మీరు రిక్వెస్ట్ పెట్టండి. మీ నెంబర్ అప్పుడు యాడ్ చేస్తారు. అలాగే కరుణ గారు మీరు కూడా పాస్ గారి నెంబర్ ఉందమ్మా మీ దగ్గర? మరి భాస్ గారికి ఒక రిక్వెస్ట్ పెట్టండి, నన్ను గ్రూప్ లో యాడ్ చేయండి భాస్ గారు అని పెట్టండి. షిలోని అది కరుణ గారు యాడ్ చేశాను. రత్నారెడ్డి గారు మీ మీ పేరు ఎలా ఉంటది నా దగ్గర? పెడతానండి, నేను మెసేజ్ పెడతాను కదా. ఓకే నేను యాడ్ అయ్యాను అయ్య గారు. ఓకే ఓకే నిశ్చిత నిశ్చిత ఓకే. ఓకే రత్నారెడ్డి గారు మీకు కూడా మిమ్మల్ని కూడా యాడ్ చేసాను చూడండి. ఓకే వచ్చిందండి వచ్చిందండి. ఓకే అయితే ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేయాలి కదా ఇప్పుడు మీకు? ఆల్రెడీ ఇందాక పోస్ట్ చేస్తే రావు మీకు. నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే జోయల్ మ్యాచెస్ నీది ఐ డిలీట్ ఫర్ ఎవరీవన్ కొట్టేనేలా జోయల్. ఓకే అంకుల్. సర్ మీరు ముందు పంపించిన ఆడియో నే కదా అది? సర్ అది అవునమ్మా అదే 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 సేమ్ థింగ్. ఓకే అకార్డింగ్ టు దట్ ట్యూన్ యు హావ్ టు రైట్ కంపోజ్ ఎ సాంగ్. సర్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ ఎనీ అదర్? Yes, in English, in English. Okay. ఇంగ్లీష్ అమ్మ. మరి సువర్ణ గారు ఓకేనా? సువర్ణ గారు మీరు జోయల్ ఇద్దరేసా? ఎంతమంది అండి మన రాజేష్ గారు? నలుగురండి. జోయల్ మాథ్యూస్ అండి, మేరీ ప్రకాష్ గారు, జోయల్ మాథ్యూస్ గారు, ప్రార్థిత, సువర్ణ సామిల్ గారు. ఓకే అంటే అఖిల్ చంద్ బయట ఉన్నాడు. అవునండి అవ్వదు. ప్రార్థిత, జోయల్, మేరీ ప్రకాష్ గారు, సువర్ణ సామిల్ గారు. నేను ఒక 5 నిమిషస్ లో రాగలుగుతాను. అయితే అఖిల్ కూడా వేసేయండి, ఆయన కూడా జాయిన్ అవుతాడంట. ఐదుగురు కలిసి రాస్తారా? అవునండి. ఓకే నేను ల్యాప్టాప్ లో జాయిన్ అవుతున్నాను అంకుల్, అప్పుడు ఈజీ అవుతారు కదా. అలాగే అమ్మా జాయిన్ అవ్వమ్మా. అయితే అందరు విన్నాడు. అయితే ఇందులో ప్రకృతిని దృష్టిలో పెట్టుకోవాలి, నేచర్ దృష్టిలో పెట్టుకొని ప్రకృతిలో
దేవుని ప్రేమ, ప్రకృతిలో దేవుని శక్తి, ప్రకృతిలో దేవుని ప్రణాళిక. రాసుకోండి వీలైతే, నేను చెప్పినవి రాసుకోండి. ప్రకృతిలో దేవుని ప్రేమ, దేవుని శక్తి, దేవుని ప్రణాళిక. మీకేం కనిపిస్తుంది? ప్రకృతి అంటే పంచభూతాలు ఉన్నాయి కదండి, పంచభూతాలు ఉన్నాయి. అంతేకాదు చెట్లు, పక్షులు, మరి ఆకాశం, భూమి, కొండలు, లోయలు, సర్వజీవులు. అసలు ఒక పాటలో కేవలం ఒక ఆకాశాన్ని దృష్టి పెట్టు, ఆకాశంలో ఉన్న విషయాలతోనే ఒక పాట రాసేవచ్చు. ఒక చెట్టునే పెట్టుకుని రాసేవచ్చు కదండి, కేవలం పక్షులతోనే రాసేవచ్చు. అలా అనమాట, అన్నీ కలిపినా పర్వాలేదు, కానీ మీరు నిర్ణయించుకోండి. అమ్మ ప్రార్థిత ఓకేనా? అదే తను అవుతుంది ల్యాప్టాప్ నుంచి జాయిన్ అయిందండి. అఖిల్ చంద్ కూడా రెడీ ఉన్నారు. ఐదుగురిని మీరు సెపరేట్ రూమ్ లో చేయించండి. అలాగే అండి. ఓకే, అయితే వీరిని మనం ఓపెన్ చేస్తాను. అమ్మ అందరూ వినండి, జోయల్, సువర్ణ గారు, ప్రార్థిత, అఖిల్, మేరీ గారు, మీ ఐదుగురికి ఆ ట్యూన్ బట్టి చక్కని పాట మీ ఐదుగురు కలిసి రాయాలి. మీరు డిస్కస్ చేసుకోండి, ముందు పదాలు అన్నీ రాసేసుకోండి, అంటే చక్కగా ఒక వొకాబులరీ బ్యాంక్ లాగా తయారు చేసుకోండి. తయారు చేసుకున్న తర్వాత మెల్లిమెల్లి, అంటే మీ ఐదుగురు కోఆర్డినేషన్, అంటే ముందు ప్రార్థనతో స్టార్ట్ చేయాలి. మీ ఐదుగురిలో ఏకాత్మ కావాలి, ఏకమనసు కావాలి. దానికి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకొని ఒక్కొక్క స్టెప్ బై స్టెప్, మీ ఐదుగురిలో ఒక లీడర్ ఉండాలి. ఆ సువర్ణ శామ్యుల్ గారు లీడర్గా ఉంటారు. అమ్మ సువర్ణ గారు, మీరు ఒక్కొక్కరిని గైడ్ చేస్తూ ఉండండి. బాబు జోయల్ ఇప్పుడు పల్లవిలో ఒక మాట ఇవ్వు అలా అనుకుంటా. అమ్మ ప్రార్థిత నువ్వు ఎంత లెంగ్త్ ఉంటే బాగుంటుంది చూడు అలా అనుకుంటా. ఆ ట్యూన్ మీరు పలుకుతూ ఉండండి, ఎందుకంటే వాళ్ళు వింటే సరిగ్గా అర్థం కాకపోవచ్చు. మీకు అర్థమైతే ఆ ట్యూన్ మీరు ఒకసారి పలికి చూపించండి, లలలా అనిసి మీరు పలికిస్తే ఆ పదాలు ఎలా పడితే బాగుంటుంది. ముందు యతిప్రాసలు చూసుకోవద్దు, ముందు ముందు భావన వచ్చేయండి. ఆ భావన తర్వాత అప్పుడు యతిప్రాసలు పడేటట్లుగా మనం పదాలు మార్చుకోవచ్చు. ముందు ప్రకృతి మీద రాయాలి కాబట్టి ముందు భావన రాసేయాలి, లేకపోతే ముందు ఒక టెక్స్ట్ రాసేసుకోండి, ప్రోజ్ రాసేసుకోండి. ప్రోజ్ రాసేసిన తర్వాత దాన్ని పల్లవి చరణాలుగా విడగొట్టండి, దాని తర్వాత యతిప్రాసల ప్రయత్నం చేయండి. ఇవన్నిటికి మనం ఒక పావు గంట టైం ఉంటుందంట. ఇప్పుడు 8:15 అయింది, 8:11 అయింది, ఒక పావు గంటలో మళ్ళీ బ్రేక్అవుట్ రూమ్ నేను క్లోజ్ చేసేస్తాను. ఓకేనండి, చిన్న ప్రార్థన చేసి ఈ కార్యక్రమం ప్రారంభిస్తాను. పరిశుద్ధరా నీకు వందనాలు, మొట్టమొదటిసారిగా బ్రేక్అవుట్ రూమ్ ఓపెన్ చేస్తున్నాం. ఇందులో ఐదుగురు ఉన్నారు తండ్రి, వారు ఐదుగురు కలిపి అఖిల్ చంద్, సువర్ణ గారు, మేరీ గారు, ప్రార్థిత, జోయల్, వీళ్ళందరూ కలిసి ఒక ప్రత్యేక పాట రాయడానికి టాస్క్ ఇవ్వబడింది నాయన. ఈ టాస్క్ పూర్తి చేయడానికి మీ కృప దయచేతండి, పరిశుద్ధ అభిషేకం దయచేతండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓకే అండి, నేను ప్రార్థన చేశాను, మీరు కూడా ప్రార్థన చేసుకోండి. అయితే రాజేష్ గారు, మనకి ఇప్పుడు ఎవరెవరు మిగిలారు? కరుణా గారు మిగిలారు, రత్నారెడ్డి గారు మిగిలారు, కొత్తవాడు కొత్త వాళ్ళను జనార్దన్ ఉన్నాడు, డాక్టర్ గారు వచ్చారు, డాక్టర్ గారు వచ్చారు. ఒక నిమిషం అండి, డాక్టర్ గారు. డాక్టర్ గారు ప్రయత్నం సార్, బాగున్నారా? డాక్టర్ గారు అయ్యా, మీ పాస్ గారు ఫోన్ చేశారండి. అవునా? ఫోన్ చేశారు. ఆయన కూడా సాహిత్యం అంటే ఆసక్తి అంట. అవును, చాలా చక్కగా చెప్పారు, కొద్దిసేపు మాట్లాడారు ఆయన. ఏం పేరండి పాస్ గారి పేరు? ప్రేమ్ కుమార్ గారా? ప్రవీణ్ కుమార్. ప్రవీణ్, ప్రవీణ్ కుమార్. ఓకే, ప్రవీణ్ కుమార్. ఆయన కూడా కేరళలోనే చదువుకున్నాడంట. అవును అవును, మా పిల్లలిద్దరు కూడా కేరళలోనే చదువుతున్నారండి. అదే బాబుతో కూడా కాసేపు మాట్లాడారు ఆయన, మంచోడండి, చాలా చక్కగా మాట్లాడారు. ఆసక్తి ఉంది ఆయనకి, మరి ఆయన మీరు ఆహ్వానించవచ్చు కదా ఈ కార్యక్రమానికి. చెప్తాను, ఎందుకంటే ఆయనకి ఇక్కడ చర్చలు సరిపడ్డ పని ఉంది ఇక్కడ. అదే అదే అదే,
అయినా కానీ పాపం చాలా ప్రోగ్రామ్స్ చాలా ఉంటున్నాయి. అదే అన్నాడు అండి ఆయన, టైమింగ్ కుదరదండి నాకు అన్నారు. కరెక్ట్, అదే జరిగింది సంగతి. వీలైనప్పుడు మాత్రం వీడియోలు చూస్తున్నట్ట. అయితే ఆయన ప్రబలముగానే ప్రస్తుతించదా ప్రభుని కృపలన్నీ ఆ పాటలో బృజనములపై అనే మాటకి అర్థం ఏంటి, నాకు చాలా కాలం నుంచి ఆ పదం తెలియదు అని అడిగారు. చెప్పాను నేను, సంతోషపడ్డాడు ఆయన. నాకు కూడా చెప్పండి అయ్యా. బృజనములు అంటే పాపములు అండి. పాపములా? బృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. బృజనములు అంటే పాపములు, పాపములపై జయమునిచ్చిన విజయుడా, నువ్వు విజయుడు కదా ప్రభువా, నిన్ను వేడుకుంటానని రాశాడు ఆయన. సంతోషం అయ్య గారు, చాలా సంతోషం. మరి పరిశుద్ధ పరిశుద్ధ పాటలో అయ్యా ఆఖరి క్షణం జనక కుమారాత్మ కాదు, జనక కుమారాత్మ తను నేక దేవా ఘన మహిమా చెల్లును. నెక్స్ట్ పదం ఏంటండి? ధనరా నిత్యముగా. ధనరా, ధనరా మాట ఏంటి అర్థం కాదు ఇప్పుడు కూడా నాకు తెలియదు పూర్తిగా, అంటే ధనరా ధనరా నిత్యముగా అదేంటండి? అది ఆయన సంధి కలిపినట్టున్నాడు అండి పదాన్ని. ఎలాగా చెల్లునుది? ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా అయ్యా, అది చూడాలి. ఒకటి కలపాలంటే చెల్లునది అనరా, చెల్లునది చెల్లునది అనరా. ఇది వత్తుద్దా అండి, ఇది వత్తుద్దా వాడారు. అది ఒకసారి నేను పుస్తకం తెచ్చుకుని చూసాను. చూడండి చూడండి ఇప్పుడే ధనరా రెగ్యులర్ గా పాడుతుంటాం కానీ ఆ పదం మనకు అర్థం తెలియదు. అమ్మ కరుణా గారు మీకు అలాంటి అర్థం కాని పదాలు ఏమైనా ఉన్నాయా? లేదైనా కీర్తన మీరు ఇంతవరకు పాత పాటలు అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాటలు ఎప్పుడు పాడలేదు అయ్య గారు. నేను అంటే నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు దేవునిలోకి వచ్చాము, అప్పటికి ఆ ఎరా వెళ్ళిపోయింది. ఇంకా కొత్త పాటలు ఇట్లా ఇవే ఇదే జనరేషన్ లోని వచ్చేసాము. ఇంకా మామూలు కొత్త కొత్త పాటలే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాటలు, కొత్త పాటలు అర్థం అవుతున్నాయి అయ్య గారు కొంచెం. అంటే ఇంగ్లీష్ పాడతారమ్మా? ఇంగ్లీష్ ఇంగ్లీష్ పాడతాను అయ్య గారు. అయితే అమ్మా మీరు పాట రాయడానికి ప్రేరణ కలిగించే ఒక వాక్యం చెప్తాను తీయండి అమ్మా. కీర్తన గ్రంథం 40:42 40 యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవి 40:1-2 చదవమ్మా. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపము కృత గీతమును మన దేవుడు నా నోట నుంచెను.
అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. చూడండి, గమనించండి, అక్కడ అది మీరే చిత్రాలనుకుందాం, మీరే అది మీరే అది మీ సాక్ష్యం. యెహోవా కొరకు కరుణ అనే నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన కరుణ అనే నాకు చెవియొగ్గి కరుణ అనే నా మొర ఆలకించను. అర్థమవుతుందమ్మా? నాశనకరమైన గుంటలో నుండి, జిగటి గల దొంగ ఊపులో నుండి ఆయన కరుణ అనే నన్ను పైకెత్తను. కరుణ అనే నా పాదములు బండ మీద నిలిపి కరుణ అనే నా అడుగులు స్థిరపరచను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు కరుణ అనే నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకం ఉంచెదరు. నేను అలా చదువుకుంటానమ్మా, బైబిల్ నా సొంతం చేసుకుంటాను, నా పేరు పెట్టుకుంటాను అన్నమాట. ఏమా మీరు అది ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నాశనకరమైన గుంటలో నుండి దేవుడు మిమ్మల్ని పైకి లేపాడు. అది మామూలు విషయం కదా, అది దొంగ ఊబట, దొంగ ఊబి, అది భయంకర, అది లోపల లోపల లాగేస్తూ ఉంటుంది. మీరు బయటికి రావాలని ప్రయత్నం చేసే కొద్ది లోపల లోపల లాగేస్తుంటుంది. అలా ఊబిలో నుంచి మిమ్మల్ని బయటికి రాగాలంటే మామూలుగా కుదరదు. ఆ ఊబి లోపలికి మీ కాళ్ళ కిందకి ఒక సపోర్ట్ పంపించాలి. మీ కాళ్ళ కిందకు ఒక సపోర్ట్ పంపించి అక్కడి నుంచి అలా పైకెత్తాలి కదా, కానీ మిమ్మల్ని పైకి నుంచి లాగితే కట్ అయిపోతుంది, మీ బాడీ కట్ అయిపోతుంది. ఇప్పుడు మీ కాళ్ళ కిందకు చేరిన సపోర్ట్ ఎవరంటే యేసుక్రీస్తు. ఒక బండ, ఆయన ఒక బండగా మీరు ఏ ఊబిలో మునిగిపోయారో ఆ ఊబిలోకి ఆయన కూడా మునిగిపోయి మీ కాళ్ళ కిందకు చేరి మిమ్మల్ని అలాగ పైకి తీసుకొచ్చాడు. మీకు పైకి వచ్చిన తర్వాత అప్పుడు అంటారు, నా కాళ్ళను బండ మీద, నా అడుగులను బండ మీద స్థిరపరిచాడంటారు. మీకు కనబడింది అంతకుముందు, అంటే లోపలికి వచ్చి మీ కాళ్ళ కిందకు చేరి మిమ్మల్ని పైకెత్తేంత వరకు, మిమ్మల్ని గట్టి మీద పెట్టేంత వరకు మీకు అర్థం కాలేదు. ఆయన మీ కాళ్ళ కిందకు చేరిన విషయం తెలియదు, కానీ పైకి వచ్చేసరికి మీ కాళ్ళ కింద ఆయన కనిపిస్తున్నాడు అనమాట. ఆయన కనిపిస్తున్నాడు కాబట్టి ఏమంటారు, ఆయన నన్ను పైకెత్తి నా బాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. మీరేమనుకుంటున్నారు, పైకెత్తిన తర్వాత బండ మీద పెట్టాడు అనుకుంటున్నారు, కానీ యాక్చువల్ జరిగింది ఏంటంటే ఆయన ఆ ఊబిలోకి మీ కాళ్ళ కిందకి ఆయన దిగిపోయి అలాగ పైకెత్తాడు. పైకెత్తి మిమ్మల్ని గొట్టి మీద పెట్టాడు. అప్పుడు మీ కాళ్ళ కింద బండ కనిపించింది. అంతవరకు మీ కాళ్ళ కింద బండ కనబడలే. అసలు మీ చచ్చిపోతానో బతుకుతానో నాకే తెలియని పరిస్థితిలో మీ కాళ్ళ కింద ఏముందో మీకేం తెలుసు. మీరు పైకెత్తిన తర్వాత, మీ మురికంతా కడిగిన తర్వాత మీ కాళ్ళ కింద బండను చూశారు, అప్పుడు చూశారన్నమాట, గమనించారు. అప్పుడు అంటున్నారు, నా అడుగులు బండ మీద స్థిరపరచను. అప్పుడు ఆ రక్షణ అనుభవం నుంచి ఒక పాట వస్తుంది అనమాట, అదే పాట. కాబట్టి అప్పుడు ఏమంటారు, తనకు స్తోత్ర రూపమగు ఒక కొత్త పాటను ఆయన నా నోట ఉంచాను. ఎప్పుడైతే ఇలా రక్షించబడ్డారో, పాపం నుండి, శాపం నుండి, భయం నుండి, బెంగ నుండి మీరు ఎప్పుడైతే రక్షించబడ్డారో, అప్పుడు వెంటనే మీ నోట్లో ఒక పాట ఉంటుంది ఉంటుంది. అయితే అది మీరు గమనించలే. మీరు రక్షించబడినాడు, బాప్తిజం పొందినాడు, దేవునితో అంటుకట్టుబడినాడు, మీ ఆల్రెడీ ఆ రోజు ఈ వాక్య ప్రకారం అయితే మీకు పాట ఇచ్చాడు ఆ రోజు, కానీ దాన్ని పట్టుకోలేదు మీరు, ఆ పాటను పట్టుకోలేదు, ఆ పాటని మీరు మర్చిపోయారు. ఆ పాట ఆ రోజు ఒకటి పాడుకున్నారేమో, ఆ తర్వాత దాన్ని విడిచిపెట్టేశారు, ఆ ఒక్కరోజే పాడుకున్నారేమో ఆ పాటని. మేమేమంటున్నామంటే, మీ రక్షణ దినంలో దేవుడిచ్చిన పాటను బయటకు తీసుకురండి. ఆ రోజు అనుభవాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ నాలుగు మాటల ముందు కాగితం మీద పెట్టుకోండి, దాన్నే పాటగా పాడుకోండి, దాన్ని ఒక పల్లవ అనండి, రెండు చరణాలు అనండి, ఆ మాటలను ఇటు అటు చేసి ఏదో ఒక పాట రాయండి. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు ఇచ్చిన వాక్య ప్రకారం ఎప్పుడైతే మీరు జిగట గల దొంగ ఊబిలోండి, నాశనకరమైన గుంటలోండి, ఆయన ఒక బండగా మీ పాదాల కిందకు చేరి ఆయన మిమ్మల్ని పైకెత్తాడో, అంత గొప్ప రక్షణ కోసం ఒక పాట పాడుకోకుండా ఎలా ఉంటారు? మీరు ఎవరి కోసం రాయక్కర్లే, మీ పాట మీరు పాడుకోవాలి, మీ రక్షణ గీతం మీరు పాడుకోవాలి. మీ దేవునితో మీకు కనెక్షన్ కలిగినప్పుడు అంత సంతోషాన్ని ఒక పాటగా వ్యక్తపరచకుండా ఎలా ఉంటారు? ఒక ఇప్పటివరకు ఒక పాట పాడుకోలేదంటే
అన్ని సంవత్సరాలుగా దేవుడు మీ పాట కోసం వెయిట్ చేస్తున్నాడు. అంతేనమ్మా, మీరు ఎన్ని సంవత్సరాలుగా రక్షించబడ్డారో, ఎన్ని సంవత్సరాలుగా యేసు ప్రభు నామాన్ని ఎరిగారో, అన్ని సంవత్సరాలుగా మీ నోట్లోంచి ఒక పాట కోసం యేసు ప్రభు ఎదురు చూస్తున్నాడు. అయితే అది ఎవరూ మీకు చెప్పలేదు. మీరు ఎన్నో ప్రసంగాలు వినడొచ్చు ఆ 40వ కీర్తన మీద, ఎన్నో పాటలు కూడా మీరు వినొచ్చు, కానీ అందులో మీకు సంబంధించిన ఒక మాట ఉంది, అది ఎవరు మీతో చెప్పలేదు. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు ఏమ్మా. కాబట్టి ప్రభుతో అడగండి, ప్రభువా అవును తండ్రి, నాశనకరమైన గుంట అది, అది నాశనకరమైన గుంట, జిగట గల గుంట, దొంగ ఊబి అది. ఇంకా అందులో వెళ్తే నాశనమే తప్ప బయటకు వచ్చే అవకాశం లేదు, కానీ ఆ ఊబిలోకి బండగా నా పాదాల కిందకు నువ్వు చేరి ఆ ఊబిలోంచి నన్ను అలాగ పైకెత్తి నన్ను గట్టి మీద పెట్టిన తర్వాత కానీ నా ఆ నా పాదాల కింద ఒక బండగా నీవు ఉన్నావనే విషయం నేను గ్రహించలేకపోయాను తండ్రి అనుకుంటూ ఆ పాటని మీరు రాయాలమ్మా. ఈ రాత్రి రాయాలి, మీరు పెన్ పేపర్ తీసుకొని ప్రభువుని అడగాలి, ప్రభువా నా పాట, నా పాట నా రక్షణ గీతం, నీతో నేను నాకు సంబంధం కలిసిన గీతం, ప్రేమ గీతం. నేను పోగొట్టుకున్నాను తండ్రి, ఆ 10 నాణాలు కలిగిన స్త్రీ ఒక నాణ్యం పోగొట్టుకుంటే దీపం వెలిగించి ఇల్లంతా వెతికినట్టుగా ఇదో ఇప్పుడు నాలో జ్ఞానదీపం వెలిగించావు. ఆ జ్ఞానదీపం వెలిగించుకొని నా హృదయం అనే ఇల్లంతా వెతుకుతాను తండ్రి. అది ఎక్కడ పోయిందో నా పాట, నా రక్షణ గీతిక, అది ఎక్కడ జారబెట్టుకున్నాను, దాన్ని వెతుకు పట్టుకుంటాను తండ్రి, నాకు సహాయం చేయి తండ్రి అంటూ ఈరోజు ప్రభువుని అడగండమ్మా. ఈ రాత్రి దేవుడు తప్పకుండా మీకు పాట ఇస్తాడు, తప్పకుండా దేవుడు ఇస్తాడమ్మా. ఎందుకంటే నేను ఆ మాట చెబుతుండేటప్పుడే డాక్టర్ కుశల్ కుమార్ గారు అని ఆయన అనుకోకుండా వచ్చారు ఇందులో కూర్చున్నారు, ఆనంద్ కుమార్ గారు ఆయన ఫ్రెండ్, ఆ మాటతోనే ఆయన పాట రాయడం మొదలుపెట్టారు. ఆ రాత్రే తన రక్షణ అనుభవం జ్ఞాపకం చేసుకొని ప్రభు సందరు కూర్చుని అవును కదా దేవుడు నాకు ఒక పాట ఇచ్చాడు ఆ రోజు, అది పారేసుకున్నానే, అది ఏం చేసుకున్నా అని చెప్పి ప్రభువుని అడిగి మళ్ళీ రాశారు. ఆ పాట ఆనంద్ గారు ట్యూన్ చేశారు, అంటే లిలీ జాయ్ అండ్ లిలీ డాడీ అమ్మ ఆనంద్ గారు అంటే తెలుసు కదా, సండే స్కూల్లో ఉంటారు. ఆయన ట్యూన్ చేశారు, బావగారు స్టూడియోలో రికార్డ్ చేశాం, తర్వాత దాన్ని మా బాబు వీడియో చేశాడు, అది యూట్యూబ్లో కూడా పెట్టామమ్మా. అంటే కేవలం ఒక వాక్యం ఆయన హృదయాన్ని తాకింది, అదే వాక్యం మీకు కూడా ఇచ్చానమ్మా. దయచేసి తప్పకుండా ఈ రాత్రి ప్రభువుని అడగండి, మీ రక్షణ గీతి కది అసలు మారు మనసు పొంది దేవునితో కనెక్షన్ ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా ఓ పాట రాయాలి. అది ప్రపంచానికి ఇవ్వకపోతే ఇవ్వకపోండి, కానీ ప్రభువుతో పాడుకోవాలి కదా, ప్రభువుతో పాడుకోవాలి. అంతే ఈ లిరిక్ రైటింగ్ వర్క్షాప్లో మాకి థాట్ ఇదే, మూలవాక్యం ఇదే, మీ రక్షణ గీతిగా ప్రభుతో మీరు పాడుకోవాలి. అది ఏం చేశారు, మీ పాట మీరు ఏం చేశారు అని అడుగుతున్నాను అనమాట. ఏమిటి రాజేష్ గారు, మరి రెండు మాటలు రత్నారెడ్డి గారు, రత్నారెడ్డి గారు కూడా విన్నారు కదా, రత్నారెడ్డి గారు నేను కరుణ గారిని వ్యక్తిగా విన్నాను సార్, అయితే అది మీకు కూడా వర్తిస్తుంది. కాబట్టి రాత్రి మీరు ఎప్పుడు మారు మనసు పొందారు, ఎప్పుడు రక్షించబడ్డారండి రత్నారెడ్డి గారు? అదే చిన్న వయసు నుంచి అయితే దేవుణ్ణి తెలుసుకున్నాను, కానీ మారు మనసు పొందడం మాత్రం దేవునితో 3 ఇయర్స్ అవుతుంది సార్. 2000 బాప్టిజం ముందు పొందారా లేకపోతే ఈ 3 ఇయర్స్ ఇప్పుడే పొందారా? బాప్టిజం ఎప్పుడు పొందారు? 18 తీసుకున్నా సార్. ఓకే 2018. మీరు ఆ రోజే ఎప్పుడైతే మారు మనసు రక్షణ అనే అనుభవం వచ్చిందో ఆ రోజే దేవుడు మీకు పాట ఇచ్చాడు, స్తోత్ర రూపమగు ఒక కొత్త గీతం. 40వ కీర్తన 3వ వచనం ఉన్నట్టు ప్రకారం వాక్యం అబద్ధం కాదు, వాక్యం సమస్య పోదు కదండి, వాక్యం ఎప్పుడు కూడా వాక్యమే, ఆ వాక్యమే నిజం అవుతుంది, నిజం అవ్వాలి కూడా. నేను గడ్డి ఎండును పువ్వాడును యహో వాక్యం నిత్యము నిలుచును కదండి, భూమి ఆకాశం గతించిపోతే గతించిపోతే నా మాటలు గతించమన్నాడు. కనుక 40వ కీర్తన 3వ వచనం ఖచ్చితంగా మీ జీవితం నెరవేరాలి, నెరవేరపోతే ఆ వాక్యం మీరు దాటిపోవడానికి దాటిపోయినట్టే. కాబట్టి ఖచ్చితంగా మీరు పాట రాయాలి, దేవునికి స్తోత్ర రూపంగా పాట మీరు రాయాలి. ఎందుకంటే ఆ జిగటి గల దొంగ ఊబిలోకి నాశనకరమైన గుంటలోకి ఒక బండగా ఆయన మీ పాదాల ఆ ఊబిలోకి మీకోసం మునిగిపోయి మీ పాదాల కిందకి చేరి ఆయన ఎలాగా ఆ బండగా మిమ్మల్ని పైకి లేపాడు. కాబట్టి పోయిన జీవితం దొరికింది కదా మీకు, పోయింది జీవితం, పోయినట్టే ఊబిలోకి పోయినట్టే లెక్క, అలాంటి పోయిన జీవితం దొరికింది. కాబట్టి ఈ దొరికిన జీవితంతో ఆయనకు స్తోత్ర రాయాలి, ప్రభువుని అడగండి, ఈ రాత్రి తప్పకుండా ఇస్తాడు. మీ ఇద్దరు కూడా రేపు లిరిక్ రైటింగ్ వర్క్షాప్కి వచ్చే లోపల
ఏదో ఓ పాట కాకపోతే నాలుగు మాటలే రాయండి, ఆ మాటలనే మనం మళ్ళీ ఇక్కడ కూర్చొని ఒక పాటగా చేద్దాం. ఇందాక చెప్పినట్టుగా ఏదో ఒక పాట ట్యూన్ తీసుకోండి, మీకు బాగా నచ్చిన పాట తీసుకోండి, ఆ పాట రాగంలో రాయండి. ఏదో రాస్తే ఎందుకంటే మీ లైఫ్ లో ఖచ్చితంగా ఆ 41వ కీర్తన చదివేటప్పుడు మీ మీద నేరారోపణ జరగకూడదు. రాసేవా నాకు స్తోత్రరూపం గీతం నాకు రాసేవా అంటాడు దేవుడు. జడ్జిమెంట్ లో అన్ని చేస్తాడు. అది జడ్జిమెంట్ లో టైం అయిపోయింది, మనకి లిరిక్ రైటింగ్ వర్క్షాప్ టైం అయిపోయినట్టుగా జడ్జిమెంట్ టైం అయిపోదు కదండి. ఆయన అన్ని అడుగుతాడు, ప్రతిదీ అడుగుతాడు. నాకు నిన్ను నాశనకరణ గుంటల నుండి జిగటగల దొంగ ఊపుల నుండి నిన్ను నీ పాదాల కింద బండగా చేరి నేను పైకెత్తి నిన్ను గట్టు మీద పెట్టాను కదా, నీ జీవితాన్ని బాగు చేశాను కదా, మరి స్తోత్ర రూపము ఒక కొత్త గీతం నా కోసం రాయాలని పాడాలని అక్కడ పెట్టాను కదా, నువ్వు ఎందుకు రాయలేదని అడిగితే మనం జవాబు చెప్పాలి కదండి. కనుక మరి ఈ రాత్రి ఖచ్చితంగా మీరు ఆ విషయంలో ఒక నిర్ణయం తీసుకోండి. ప్రభుని అడగండి, పరిశుద్ధాత్మ అడుగుడి మీకు ఇవ్వడం దర్శనం అడుగుడి మీకు ఇది వెదకడి మీకు దొరకను తట్టుడి మీకు జరగదు. మీరు అడిగితే ఇస్తాడు. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఒక చిన్న మైనర్ ఆపరేషన్ ఒకటి చేసుకున్నాను నేను ఒక 5-7 ఇయర్స్ క్రితం. ఆ ఆపరేషన్ చేసినప్పుడే షుగరు మీకు బార్డర్లో ఉందని డాక్టర్ గారు చెప్పారు. షుగర్ బార్డర్లో ఉంది, మీరు ఒక 2-3 నెలలు అసలు చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేయాలని అన్నారు. ఎందుకంటే ఆపరేషన్ మానాలంటే షుగర్ కంట్రోల్ అవ్వాలి, అప్పుడే ఈ కుట్లు మానుతాయన్నారు. దెబ్బతో మొత్తం షుగర్ కంటెంట్ మొత్తం రైస్ కూడా తగ్గించారు, చిన్న చపాతీలు కాల్చి ఇచ్చేవారు. ఫుడ్ లేదు, హఠాత్తుగా ఫుడ్ క్లోజ్ అయిపోయింది. ఫుడ్ లేదు, ట్యాబ్లెట్స్ ఇస్తారు, ఆపరేషన్ ఒకటి అయింది. దెబ్బతో నీరసం అయిపోయాను. అదే టైంలో విరోచనాలు పట్టుకున్నాయండి భయంకరంగా. నేను దరిదాపు ఇక బాత్రూమ్ దగ్గరే నేను చిన్న పడకలాగా వేసుకున్నా, అంటే అంత డైరెక్ట్గా బాత్రూమ్ పరిగెట్టాలి కాబట్టి ఆ బాత్రూమ్ దగ్గరలోనే పడుకున్నానట. అదే రోజు టైంలో నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను స్టూడియో పెట్టుకున్నాడు. అతను ఫోన్ చేసి, శాలేం గారు మేము పెద్ద ఆపదలో పడిపోయామన్నారు, ఆపదలో పడిపోయి మీరే మమ్మల్ని గట్టెక్కించాలన్నారు. ఏమి సార్ అంటే 8 పాటలు మేము ఆల్రెడీ మ్యూజిక్ చేసేసాము, 8 పాటలు అయితే ఆ లిరిక్స్ మా సింగర్స్ పిలిచాము, పిలిచి పాడమనేసరికి ఇదే లిరిక్ మేము పాడమనేసారు. ఆ లిరిక్ కావస్తే మ్యూజిక్ చేస్తాం, అంటే దాని దృష్టి పెట్టి చేస్తామని లిరిక్ ఒక్క సింగర్ పాడట్లేదండి, లిరిక్లు వాళ్ళకి నచ్చట్లేదండి అన్నారు. కాబట్టి ఆ మ్యూజిక్ తగ్గ మీ దేవుడు మీకు ఏమిస్తాడు ఆ పాటలు మాకు రేపు ఉదయం కల్లా కావాలన్నారు. ఉదయం కల్లా కావాలి, 8 పాటలు కావాలంటే సరే అన్నాను. ఎందుకంటే దేవుడు నాకు ఇస్తాడని నాకు నమ్మకం ఉంది. నాకు దగ్గర చిన్న MP3 ప్లేయర్ ఉంటే ఆ ప్లేయర్లో ఆ 8 పాటలు వేసుకున్నానండి. వేసుకొని అవి వింటున్నాను. వింటూ ఉంటే మ్యూజిక్ బదులుగా నాకు పదాలు వినబడతాయన్నమాట. స్నేహిత స్నేహిత నీకేమి కావాలి, విన్నారండి స్నేహిత పాటలు? రాజేష్ గారు పంపిస్తాను. అది ఆ మ్యూజిక్ బదులుగా, అంటే ఆ లలలల బదులుగా నాకు పదాలు వినబడుతున్నాయి. ఆ రాస్తున్నాను అనమాట. అలా నిద్రలోకి వెళ్ళిపోయానండి. ఒక 3 పాటలు రాసి నిద్రలోకి వెళ్ళిపోయాను. మళ్ళీ మెలకు వచ్చింది, మళ్ళీ రాయడం మొదలు పెట్టాను. అలాగే తెల్లారుగా సార్ 8 పాటలు రాస్తానండి. సూపర్ హిట్ సాంగ్స్ అయిపోయి చాలా అద్భుతమైన పాటలు అయ్యాయి. అయితే వాళ్ళు ఆ 8 పాటల్లో స్నేహిత స్నేహిత అనే పాట వాళ్ళకి బాగా నచ్చింది కాబట్టి ఆడియో పేరు స్నేహిత అని పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత అది ప్రతి చర్చ దగ్గర తీసుకెళ్ళి పాటలు పాడడం, అది సేల్ చేయడం. ఇక అక్కడ ఆఖరికి స్నేహిత మినిస్ట్రీస్ అయిపోయింది. అది స్నేహిత మినిస్ట్రీస్, స్నేహిత బైబుల్ కాలేజ్, స్నేహిత రకరకాల ఆ స్నేహిత మీద మినిస్ట్రీ అయిపోయింది ఆఖరికి. అంటే పరిశుద్ధాత్మ అంత సహాయం చేస్తాను. అయితే ఆ రాత్రి నాకు దర్శనం ఏంటంటే యాకోబునిచ్చిన నా కళ్ళలో కనబడిందండి. అంటే దేవదూతలు యాకోబు దగ్గరికి ఎక్కి దిగుతూ ఉంటారు కదండి, నాకేంటంటే ఒక్కొక్క పదం దేవదూతలు దిగుతూ ఒక్కొక్క పదం నా చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇంకో దేవదూత వచ్చి ఒక పదం చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నారు అనమాట. అలాగా దేవుడు మన పద అంటే దేవదూతలు పంపించి
మనకి పదాలు ఇస్తాడండి. అంటే అడిగితే అడుగుడి మీకు ఇవ్వండి అంటే దాని అర్థం చెప్తాను మీకు, అడుగుడి మీకు ఇవ్వండి మన అడిగితే ఇస్తాడు. 8 పాటలు వీలైతే నేను అవి ఈరోజు మన లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో వేస్తాను. అంటే రోజుకు ఒక పాట వేద్దాం, ఇందరు ఒకేసారి రోజుకు పాట వేస్తాను. చాలా మీరు ఇందాక నాకు ఇచ్చిన టాస్క్ సార్ చెప్పండి. అయితే ఇలాగ కొన్ని 100 పాటలు పరిశుద్ధాత్మడు ఇవ్వడం అందుకోసం నేను రాశానని చెప్పుకోవడానికి ధైర్యం సరిపోదు నాకు. పరిశుద్ధాత్మడు ఇస్తే నేనేమన్నా రాయడానికి అని అనిపిస్తుంది అనమాట. కనుక దేవుడు తప్పకుండా ఇస్తాడు. రత్నారెడ్డి గారు, కరుణ గారు తప్పకుండా మీరు ఈరోజు ప్రారంభించండి, మీతో బోల్డ్ పాటలు ఇస్తాడండి, చాలా పాటలు ఇస్తాడు. ఇంకా పవర్ పాయింట్ ఒకటి ఉంది, ఆ పవర్ పాయింట్ కూడా పంపిస్తాను మీకు, మీకు కరుణ గారికి పంపిస్తాను. ఈ రాత్రి ఆ పవర్ పాయింట్ కూడా చూడండి. అసలు ఆ ఫస్ట్ వీడియోలు కూడా మీరు చూస్తే ఆ వీడియో పంపిస్తాను. పవర్ పాయింట్ ఎందుకు, ఆ వీడియో చూడండి. ఓకేనమ్మా కరుణ గారు? సార్ రాజేష్ గారు చెప్పండి. పాస్ గారు మీరు ఇచ్చిన టాస్క్ నాకు చాలా మంచి పని అప్పచెప్పింది, సొల్యూషన్ కూడా దొరికింది. ఏంటండి టాస్క్? ఏది? పరిశుద్ధ 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 పాటలో మీరు 4వ చరణంలో జనక కుమారాత్మలు అనునేక దేవ అనే చరణంలోని ధనరా అనే మాటని అడిగారు. మనందరం కూడా ఒత్తుద్దా అనుకున్నాం, అది ఒత్తుద్దా కాదది, మామూలు దానే ధనరా ధనరా. అది సంధి కలిసిందండి. సంధి కలిసింది తనరా తనరారు అనేది పదం. ఓకే, తనరారు అనేది పదము, దాని యొక్క రూపాంతరం తనరా తనరా. తనరారు అంటే ఏంటండి? తనరారు అనే పదానికి పర్యాయంగా చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఉన్నత మగు లేక అతిశయించు, విజృంభించు, ఆర్భాటించు ఇనే అలాంటి పదాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ అర్థంలో ఎలా ఉందంటే, ఆ ఘనమహిమ చెల్లును, దేవా నీ నామానికి ఘనమహిమ చెల్లుతుంది, నిత్యము అతిశయముతో కూడిన ఘనమహిమ చెల్లుతుంది, లేకపోతే ఉన్నత మగు అంతకంతకు ఎక్కువ నిత్యము ఉన్నత మగు ఘనత చెల్లును, లేకపోతే నిత్యము విజృంభించు ఘనత చెల్లును, ఆర్భాటించు ఘనత చెల్లును, అలాంటి భావాన్ని మనం చూడొచ్చండి దాంట్లో. వండర్ఫుల్ సార్. దాదాపు ఒక 15 సంవత్సరాలుగా నేను వెయిట్ చేస్తాను సార్. చాలా థ్యాంక్స్ అండి, మంచి టాస్క్ ఇచ్చారు నాకు ఇది. అంటే నేను ముందు దా మీద వెతికానండి, దా ధనరా ధనరా అని అక్కడే తిరుగుతున్నాను నేను. అరే దాకి బదులుగా తావర్కం అంతా ఉంటుంది కదా, తాతదద్దన అంతా ఉంటది, అది సంధి కలిపారేమో అని అప్పుడు ఆలోచించాను. అప్పుడు తనరారు అనే పదం దొరికింది. అప్పుడు నాలుగు అక్షరం అది మిస్ అయిందా, లేకపోతే అది తనరారు తనరా ఆ రూ ఎగిరిపోయిందిగా? అదేనండి, ఇప్పుడు అది మనకి క్రియల్లో పూర్తిగా ఫ్లో చేసింది. చేసేను అని ఉంటాం, చేసి అని అంటాం. ఓకే ఓకే, చేసే కూడా చేసే చేసే అని ఎలా అయితే వాడతాము అవునండి, అలాంటి అలాంటి పదం అనమాట అండి. అయితే మన మహర్షి గారికి చెప్పాలి. మహర్షి గారు మరి ఇవన్నీ డీల్ చేస్తారు కాబట్టి నేర్పించేటప్పుడు పదాలు అర్థాలు చెప్తూ అది కూడా చెప్పాలి ఆయన. చాలా బాగుందండి. అయితే రాజేష్ గారు నాతో పాటు ప్రభాకర్ గారు అని ఉండేవారండి. ప్రభాకర్ గారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి దాదాపు 5-6 సంవత్సరాలు కష్టపడి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ప్రతిదానికి ప్రతిపదాలు రాసుకుంటూ వెళ్ళారు. అది నేను గూగుల్ డ్రైవ్ లో టైప్ చేయించాను డాక్స్ లో. అది ఆ ఫైల్ మీకు ఇస్తాను, అది మనం ఈవెన్ డిజిటల్ గా పబ్లిష్ చేద్దాం. అంటే ఇప్పుడు మనం ఏదైతే బుక్ అనుకుంటున్నామో సంగీతానికి సంబంధించింది, అవునండి, అక్కడే ప్రతిపదార్థం ఇచ్చేయచ్చు కదండి, మరి దాని కింద ఇచ్చేవచ్చు, అది కూడా చేయొచ్చు మనం. అయితే మహర్షి గారు చేస్తేనే అది. అయితే మహర్షి గారు మొత్తం కీర్తనలు చేయట్లేదండి, ఆయన కనీసం ఒక 100 మాత్రం చేస్తున్నారు. కాబట్టి మీకు నేను
అది షేర్ చేస్తాను. దాంట్లో ఒక కొన్ని పాటలు మాత్రం, కొన్ని పాటలు మ్యాన్స్క్రిప్ట్ మిస్ అయిపోయింది, అని చనిపోయారు ఆయన భార్య ఇద్దరు కూడా చనిపోయారు. కొన్ని పాటలు మ్యాన్స్క్రిప్ట్ మిస్ అయింది అనమాట. అది కూడా అది కంప్లీట్ చేయగలిగితే మనం అది ఎలక్ట్రానిక్ గా కూడా పబ్లిష్ చేయొచ్చు. చేద్దామండి, తప్పకుండా చేద్దామండి. సరే, మనం బ్రేక్అవుట్ రూమ్ ఓపెన్ చేసేద్దాం, క్లోజ్ చేసేద్దాం. ఓపెన్ చేద్దామండి. ఓపెన్. మనోళ్ళు మరి ఒక పల్లవ రాశారు, రెండు చరణాలు రాశారు. రేపు కూడా ఇద్దాం ఇదే టాస్క్. అలానే. యా, వెల్కమ్ బ్యాక్ అండి. అందరి ముఖాలు తేజస్సుగా ఉన్నాయి. వండర్ఫుల్, వండర్ఫుల్. సువర్ణ శామ్యుల్ గారు, రిపోర్ట్ ఇవ్వండి సార్. అమ్మా, మీరు మీ బ్రేక్అవుట్ రూమ్ రిపోర్ట్ ఇవ్వండి. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశారు, ఏమిటి? ప్రేయర్తో స్టార్ట్ చేసామండి. ఎవరు చేశారు, ఎవరు ప్రార్థన చేశారు? నేను పరిశుద్ధాత్మ గారిని ఆహ్వానించాం మేము. తర్వాత ఆ ట్యూన్ విన్నాం, ట్యూన్ మేము రాసుకున్నాము. మేము విన్న ఆడియోలో మేము విన్న ట్యూన్ లేదు. వాళ్ళు ఆయన యూజ్ చేసిన వర్డ్స్ యూజ్ చేస్తారు, సరి సరి నా సరి అని ఆ వర్డ్స్ యూజ్ చేసుకున్నాము. దాని ప్రకారం మేము ఒక స్టాండ్గా ఒక్కొక్కళ్ళు రాయటం స్టార్ట్ చేసాం. దానికి ముందుగా మేము అందరం దేవుని యొక్క సృష్టిలో ఉండేవి అన్ని, పశు పక్షులు, తర్వాత జలచరాలు, ఇంకా డిస్క్రైబ్ చేయమని చెప్పాను. ఒక 5 to 10 వర్డ్స్ ఒక్కొక్కరు రాయమని చెప్పాను, అందరు రాశారు. దాని తర్వాత సెంటెన్స్ ఫామ్ చేయమని చెప్పాను. సెంటెన్స్ ఒక్కొక్కళ్ళం ఫామ్ చేస్తా ఉన్నాము, అంతలో టైం అయిపోయిందండి. రైట్. ఒక ప్రతి ఒక్కరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అమ్మ మేరీ గారు చెప్పండి. మీరు మైక్ ఆన్ చేసుకోండి. అర్జెంట్గా ఇంత అర్జెంటుగా అంటే పదాలు అయితే మీరు చెప్పినట్టు పారాగ్రాఫ్గా అలా రాసేసుకున్నాను పాస్టర్ గారు. నాకు ఫస్ట్ లైన్నే వచ్చి అక్కడ అలా ఆగిపోయింది పాస్టర్ గారు. అదే ఫాస్ట్ అండి. అంటే ఇది మీ ఐదుగురు కలిసి చేయాల్సిన పని. ఎవరు మట్టుకు వాళ్ళు కంప్లీట్ చేయకండి, ఎవరు మట్టుకు వాళ్ళు పాట రాసేయకండి. అవునండి, అవునండి. సార్, ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం అండి. మనం అబ్జర్వ్ చేసేదానికి, మనం అబ్జర్వ్ చేయడానికి ఇక్కడ జరిగే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటో మనం చూస్తున్నాం. అది సొల్యూషన్ ఇద్దామండి. ఓకే ఓకే. అమ్మా, నెక్స్ట్ అఖిల్ చెప్పండి. అఖిల్ చెప్పు. చెప్తాను సార్, దీనికి ముందు ఒక క్వశ్చన్ సార్. మీరు అందరూ మమ్మల్ని చూడగలుగుతున్నారా అని? బ్రేక్అవుట్ రూమ్ లో ఉండేటప్పుడు చూడలేము, ఇప్పుడు చూడగలం. బ్రేక్అవుట్ రూమ్ లో ఉండేటప్పుడు ఓకే ఓకే. అంటే నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను. ఆ ట్యూన్ ఫస్ట్ అంటే ప్రాసెస్ అందరు ఫాలో అయ్యారు. అంటే నాకు అనిపించిన విధానం నేను ఒకటి చెప్పాను. అంటే ఈచ్ వర్డ్ అందరూ మనం గ్యాదర్ చేసుకున్న వర్డ్ బ్యాంక్ నుంచి ఒక్కొక్క వర్డ్ మనము కనుక యాడ్ చేయగలిగితే దెన్ ఇట్ విల్ ఫార్మ్ ఎ లైన్. ఆ లైన్ నుంచి దానిలో ఏదైనా సవరణలు అవన్నీ చేసుకోవటానికి వీలవుతుంది అనేది ప్రాసెస్ అయితే తెలిసింది సార్. ఇది రేపు కూడా కంటిన్యూ చేద్దాం. ఇక్కడతో క్లోజ్ అయిపోయింది కాదు, రేపు కూడా కంటిన్యూ చేద్దాం. ఈ లోగా మీరు కూడా వాట్సాప్ లో మీరు డిస్కస్ చేసుకోవచ్చు కూడా. మీ ఐదుగురు కూడా లిరిక్ రైటింగ్ వర్క్షాప్ ఆ గ్రూప్ లోనే మీరు డిస్కస్ చేయొచ్చు, కంటిన్యూ చేసి లేకపోతే పర్సనల్ కూడా డిస్కస్ చేయొచ్చు. ఓకే. జోయల్ అయినా చెప్తాను. జోయల్, ప్రైజ్ లార్డ్. మీరు బ్రేక్అవుట్ రూమ్స్ అని చెప్పారు, అంటే ఇది వరకు కూడా ఈ అనుభవం ఉందన్నమాట. బ్రేక్అవుట్ రూమ్స్ అంటే సియోన్ గీతాలని దాదాపు ఒకరు రాశారని చెప్పలేరు, ఎందుకంటే ఒకరు పల్లవి పెడితే ఒకరు చరణాలు పెట్టడం, అలాగే ఒక్కొక్కరు ఇలా కలిసి చేశారు. అయితే కొంచెం కష్టమేమో అనిపించింది నాకు. అయితే ఒకరు పల్లవి పెట్టి మిగతా వాళ్ళు చరణాలు ఏమైనా చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది. అయితే పల్లవి కూడా చాలా కష్టం అనిపించింది ఫామ్ చేయడం, కలిసి కట్టుగా అనేది. ట్యూన్ కొంచెం అందడానికి వీలుగా లేదేమో అని అనిపించింది అంకుల్, నాకు కష్టంగా అనిపించింది అంతే. ఓకే, ప్రార్థిత. అంకుల్ టైం సరిపోలేదు అంకుల్, టెన్షన్ అయిపోయింది. లిరిక్ అర్థం చేసుకుని రాసుకునే సరికి టైం అయిపోయింది. మొదట్లో కొన్ని వర్డ్స్ అయితే నేను
మీరు నేను పావు గంటలో మొత్తం పార్ట్ కంప్లీట్ చేసి ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడానేమో వెరీ సారీ, మిమ్మల్ని తొందర పెట్టానేమో. అసలు నేను ముందే మేము చెప్పాల్సింది, మీరేం కంగారు పడద్దు, కొన్ని రోజుల పాటు ఇది కంటిన్యూ అవుద్దని చెప్తే బాగుండేది. ఓకే ఇప్పుడైనా చెప్తాను, మనం కంగారుగా ఏమి కంప్లీట్ చేయొద్దు, మీ సేమ్ మీదే మీ టీంతోనే రేపు ఎల్లుండి అలా కంటిన్యూ చేద్దాం. అయితే ప్రాధ్యత నీకేమైనా కొన్ని పదాలు వచ్చాయా మరి ప్రకృతి మీద? చదవమ్మా. భూమి ఆకాశములు అంతరిక్షము వెలుగు ఆకాశము జలరాశి ఫలవృక్షములు జ్యోతులు పక్షులు మత్స్యములు. నేను ఒకటి కూడా రాసుకున్నాను అంకుల్, ప్రభువా నీదు చేతి పని అయిన అంతరిక్షమును మహిమపరచెదను. అలా రాస్తున్నాను అంకుల్, కానీ మనకి దాని లెంగ్త్ లాగా రావాలి కదా, అదే రావట్లేదు. ఓకే ఓకే అమ్మ సువర్ణ గారు, ఆ లెంగ్త్ కరెక్ట్ గా మీరు పాడి వినిపించగలరా, అంటే ఆ ఇచ్చిన ట్యూన్ మీరు పట్టుకున్నారా? సరి సరి నానా సరి సరి నానా సరి. ఫస్ట్ లైన్ నవ్వుయారు, ఫస్ట్ లైన్ మాత్రం కొంచెం బాగుంది, అర్థమైంది. సెంటెన్స్ అయితే మేము ఆడియో అప్పుడప్పుడు పెట్టుకొని పాడే రాసుకోగలిగాం. ఫస్ట్ నేను రాసింది ఏంటంటే, దేవా నీ ప్రేమ బహు ఉన్నతమైనది, ఊహించలేనిది విలువైనది నీ ప్రేమ, వర్ణించగలనా నీ కార్యములను. సింహోపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనను, యెహోవా ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ విధంగా రాశాను ఫస్ట్ నేను. కాకపోతే ఇప్పుడు ఆ ప్రాసలో సెఫిక్స్ అయ్యేటట్లుగా చూసుకోవాలి. మేరీ గారు చెప్పండి. అది ఫస్ట్ లైన్ సరి 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 సారా సరి నా అదే ట్యూన్ క్యాచ్ చేశారు, కరెక్ట్ గా క్యాచ్ చేశారు. అక్షరాలు అక్షరాలు అక్కర్లేదండి, కొన్ని నానాలోనే మీరు ఆ స్వరాన్ని తీసుకోగలిగితే ఆ ట్యూన్ క్యాచ్ అయింది. తన అదే టూ టైమ్స్ ఇచ్చారు ఆయన, దాన్ని మీరు మీకు కావాల్సినట్టుగా అక్షరాలు పొదిగి చక్కని భావం వచ్చేటట్టుగా రాయొచ్చు. రైట్, బాగుందండి మీ ప్రయత్నం. అయితే మొదటి ప్రయత్నం కాబట్టి ఏది చేసినా మీ అందరికి క్లాప్స్ కొట్టాలి ఫస్ట్. యా గుడ్ స్టార్ట్ అండి, స్టార్ట్ అయితే మంచిది. ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే, దీంట్లో మీకు సమయం సరిపోలేదు. మొట్టమొదటిది ఏంటంటే సమయం సరిపోలేదు, రెండవది అవగాహన లేమి, ఏం చేయాలో సరైన ఐడియా లేదు మీకు, మూడవది కోఆర్డినేషన్ లేదు. ఎందుకంటే ఏం చేయాలి ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలో తెలియలేదు, అసలు మీరు డిజైన్ చేసుకోలేదు అది. మీరు ఫస్ట్నే డిజైన్ చేసుకోవాలి, ఎలాగా నేను ఈ పని చేస్తాను నువ్వు ఈ పని చేయని పార్ట్స్ పార్ట్స్గా విడదీసుకోవాలి వర్క్ని, అలా కోఆర్డినేట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఎవరెవరు ఏ టాస్క్ చేయాలి అనేది పెట్టుకుంటే అందరూ కలిసి 50 మంది కూడా రాసి కలిపి ఓ పాట రాయొచ్చు. ఏమండి ఇది, మళ్ళా మీరు ఇంకొకసారి మళ్ళీ బ్రేక్ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఈ ప్రయత్నం చేయగలిగితే వస్తుందండి, తప్పనిసరిగా వస్తుంది. ఇందులో మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, అందరూ ఒకే అంశం మీద దృష్టి పెట్టద్దు. ఒకళ్ళు వ్యాకరణం మీద దృష్టి పెట్టండి, వాళ్ళు రాసిన తర్వాత దాన్ని వ్యాకరణంగా కరెక్ట్గా ఉందా లేదా, ప్రాసలు ఉన్నాయా లేదా, అక్షరాలకు సరిగ్గా ఉన్నాయా లేదా, ఇది చూడండి. ఒకళ్ళు ట్యూన్కి సంబంధించి సరిగ్గా ఉందా లేదా పాట, దాన్ని దృష్టించండి. అందుకే కొంతమందికి ఆ నాలెడ్జ్ ఉంటుంది, అందరికీ ఉండాలని లేదు. రైట్, ఇంకొకళ్ళు పదాల పేర్పు చూడండి, పేర్చుకోవడం పదం అంటే ఈ పదానికి ఈ పదం సూట్ అవుతుందా లేదా, అర్థవంతంగా ఉందా లేదా, ఆ భావం వస్తుందా లేదా, అర్థం వస్తుందా లేదా, భావం కాదు అర్థం వస్తుందా లేదా అలాగా. నెక్స్ట్ తర్వాత ఒకళ్ళు భావం ఎలా ఉంది అది చూడండి. ఇదన్నీ కాకుండా దాంట్లో సందేశం, క్రైస్తవ సందేశం ఉందా లేదా, క్రీస్తుని వదిలేసి మనం పాట రాస్తే ఉపయోగం లేదు మళ్ళా. సో క్రీస్తు సెంటర్ ఉండాలి మధ్యలో, ఆయన కనపడ్డు మనకి. ఇప్పుడు బిల్డింగ్ స్లాబ్ వేసినప్పుడు ఐన నిలబెడతారు లోపల, అలాగే ఉంటారు లోపల ఆయన ప్రభు. మన పైన మనం అక్షరాలు పేరుస్తున్నాం కానీ ప్రభు మాత్రం దాంట్లో ఉన్నాడు. ఈ రూపాన్ని మనం చేయగలిగితే మీ ప్రయత్నం ఇంకా కొంచెం ముందుకెళ్తుంది. ఎనీహో మీరు ఏదైతే ప్రారంభించారో అది ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించారు, ఫస్ట్ మీ మార్కులు వచ్చేయండి దాంట్లో.
రెండవది మీరందరూ కలిసి ఒక రూమ్ లో కొద్దిసేపు డిస్కస్ చేసుకున్నారు దీని మీద, అక్కడ రెండో మార్క్ వచ్చేసింది. మూడవది మీరు కొన్ని వర్డ్స్ ని బ్యాంక్ లో పెట్టుకోగలిగారు, మీ దగ్గర కొన్ని పదాలు చేరాయి, కొన్ని పదాలను మీరు సమకూర్చుకున్నారు. మూడు మూడు 30 మార్కులు వచ్చాయి. ఇంకో 5 మార్కులు నేను కూడా వేస్తున్నాను, 35 పాస్. చల్లం గారు, ఫాస్ గారు, అవును సార్, అవును, పాస్ చేసేవండి. ఎక్స్పెరిమెంట్ చేసాం ఈరోజు, రేపు కూడా కంటిన్యూ చేద్దాం. ఈలోగా సువర్ణ గారు మీరేం చేస్తారంటే, వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ ఇవ్వండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ ఇవ్వండి. అంటే యాజ్ ఎ ప్రిన్సిపల్ మీకు తెలుసు ఇలాంటివన్నీ, అందుకోసం మీ మీద బాధ్యత ఇచ్చాము. ట్యూన్ కరెక్ట్గా లలాలలాలో రాసి లేకపోతే నరాలలో రాసేసి అది కరెక్ట్గా ఆ లెంగ్త్లు చూడాలండి. ఒకళ్ళు పెట్టండి, ఇంకోళ్ళేమో పల్లవి రాయండి అని చెప్పండి, ఇంకోళ్ళు చలనం రాయండి అని చెప్పండి. అసలు మెయిన్ థీమ్ మీరు ఇవ్వండి, ఇది మెయిన్ థీమ్ ఇలాగ ఉండాలి అని మీరు చెప్పండి. అది ఎన్ని రోజులు పూర్తవుతుందో చూద్దాం. అయితే ఇందులో మనం ఏమాత్రం రాజీపడం, పర్ఫెక్ట్ సాంగ్ అయితే తప్ప మనం దీన్ని రిలీజ్ చేయం, అసలు స్టూడియో కూడా పంపించాం. ఎగ్జాక్ట్గా అదే ఆ రైటర్ అంటే ఆ లిరిక్ అంటే మ్యూజిషియన్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అంతే అక్షరాల్లో అంతే లెంగ్త్లో మనం రాయగలగాలి. ప్రకృతిని బట్టి దేవుని స్తుతించాలి, అది కంటిన్యూ చేద్దాం. రాజేష్ గారు ఓకేనండి, మన టైం అవుతుంది. సార్, సార్ చెప్పండి. ఇప్పుడు మీరు ఐదుగురు కూడా వాట్సాప్ లో ఒక కాన్ఫరెన్స్ కాల్ చేసుకుని కూడా మీరు దీని మీద కొంచెం వర్క్ చేయొచ్చు, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ అండ్ ఇంట్రెస్ట్. ఆసక్తి ఉండాలి, సమయం ఉండాలి మీకు. బ్రదర్ ఒక మాట చెప్పండి, మేము ఐదుగురు ఒక గ్రూప్ చేసుకోవచ్చండి, వాట్సాప్ గ్రూప్ చేసుకోవచ్చు, అందులో చాట్ చేసుకోవచ్చు, లేదంటే వాట్సాప్ కాల్ చేసుకుని ఒకేసారి మీ ఐదుగురు వాట్సాప్ కాన్ఫరెన్స్ కాల్లో జాయిన్ అవ్వచ్చు. చేయండి, ప్రయత్నించండి, బాగా వస్తుంది. ఒక పని చేద్దామండి, షాలేం ఇజ్రాయెల్ గారు, హర్ష గారు చెప్పండి, మొదటి పదం ఒకటి మీరు ఇచ్చేసేయండి. అంటే ప్రారంభ పదం, అంటే పాటని ప్రారంభించే ఒక పదాన్ని మీరు ఇచ్చేసేయండి. అలా ఓపెన్ చేయండి, మీ ఐదుగురితో పాటు మా ఇద్దరు కూడా గ్రూప్ లో పెట్టండి. ఆ గ్రూప్ లో నేను ఇస్తా. ఎవరు, సువర్ణ గారు మీరు చేస్తారా గ్రూప్, మేరీ గారు చేస్తారా? నేను చేస్తాను. సువర్ణ గారు మీరు గ్రూప్ చేయండి, రాజేష్ గారు నన్ను కూడా అందులో పెట్టండి. పెట్టిన తర్వాత నేను అందులో ఆ పదాన్ని రాజేష్ గారు అడిగినట్టుగా ఏ పదంతో స్టార్ట్ చేయాలో ఇస్తాను మీకు. అది ఫస్ట్ సౌండ్ అండి, అది ఉన్నదండి, 4 అక్షరాలు, అది ఇచ్చేస్తా. ఆ పదం మీరు ఇచ్చేసేయండి, మీరు ఇచ్చిన పదంతో వాళ్ళు స్టార్ట్ చేస్తే ఇంక ముగించేస్తారు. రైట్ అమ్మా, సరే మరి క్లోజ్ చేద్దాం. జోనాథన్, కెన్ యూ ప్రే అండ్ క్లోజ్ ద ప్రోగ్రామ్? Please pray for these five people mainly, okay? Who are the five people? Okay. Who are the five people? Please let me know the names. Suvarna Samuel aunty, Mary Prakash aunty, Joel Anna, Pradhita Akka, then? Akhil Chand Anna. Okay, na? Right, pray. Pray for them and pray for all. అమ్మా ఇంగ్లీష్ వచ్చేయనా? సార్, కెన్ యూ డూ ఇట్ సార్? ఐ డోంట్ నో, ఐ కెన్ నాట్ మెమరైజ్ ఆల్ ద నేమ్స్. నో ప్రాబ్లమ్, టుగెదర్ యు కెన్ ఫైవ్. టెల్ గాడ్, లార్డ్, యు నో ఆల్ ద నేమ్స్, ప్లీజ్ బ్లెస్ దెం లైక్ దట్. ఓకే సార్. ఓకే. ఓ లవింగ్ హెవెన్లీ ఫాదర్, ఆల్మైటీ గాడ్, థాంక్ యు లార్డ్ ఫర్ బ్లెస్సింగ్ దస్ ఆన్ ది డే. Look upon the night, Lord. Lord, as you have selected us to write songs, Lord, help us to write good songs that will help other people to get your salvation and gain the kingdom of God, of your kingdom, Lord. Lord, as you have selected five members that
Lord, please give them the good knowledge and understanding to write the songs to you, Lord. Lord, please protect them, Lord. Give them good knowledge and understanding, Lord. Keep you in love. As there are some other people also, Lord. Please give them the good understanding and knowledge to write some other songs to praise you and to other people. Keep you love, protect us, Lord. Let no evil or bad things come near us, Lord. Please protect us, Lord. People who there are, please keep you love. We are these few things in the precious name of our Lord Jesus Christ. Amen. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము మనందరికీ. మరి ఒక టాస్క్ అప్పచెప్పిన ఈ ఐదుగురికి తోడండి, సదాకాలం దీవించి వర్ధిల్ల చేయనుగాక. కనిపిస్తండి, ఆల్ ద బెస్ట్. మ్యూజిక్ క్లాస్కి వెళ్ళండి, గబగబా నాలుగు ముద్దలు తినేసి వెళ్ళిపోండి. మళ్ళీ పదకొండు అషర్ మీకు బుక్ అవునండి, ఎల్లుండి వస్తుంది మీకు. ప్రాధిత ఓకే, వాళ్ళకి కూడా పంపించాను, అడిగారు. ఓకే సార్, గుడ్ నైట్ అమ్మా. ప్రతి అందరికి వందనాలండి.